ಭ್ಯೋ ನಮಃ. ಹರಿ ಓಂ. ಯಸ್ಯ ನಿಶ್ವಸಿತಂ ವೇದೇಭ್ಯೋಖಿಲಂ ಜಗತ್ ನಿರ್ಮಮೇತಮಹಂ ವಂದೇ ತೀರ್ಥಮಹೇಶ್ವರಂ ಬುದ್ಧ್ಯಾದೀನಾಂ ಸ್ವರೂಪಂ ಯಃ ವಿವಿನಕ್ತಿ ಸತತ್ವವಿತ್ ಸ ಏವ ಮುಕ್ತ ಇತ್ಯೇವಂ ವೇದಾಂತೇಷು ವಿನಿಶ್ಚಯಃ. ಈ ಶ್ಲೋಕನ್ ಸೂಚನಾಮು ದಿನ ಅಭಿಪ್ರಾಯಂ ಏಟಂಟೇ ತತ್ವಮುನು ತಿಳಿಯವಲ್ಲೆನು. ತತ್ವಮು ಅಂತೇ ಕಥಲು ಕಾದು, ಕಥಲು ಜಪ್ಪಿ ತತ್ವ ಅಂತು. ಶಿವುಡಿ ಕಥಲು ಜಪ್ಪಿ ಶಿವತತ್ವ ಮಣ್ಣ, ವಿಷ್ಣು ಕಥಲು ಜಪ್ಪಿ ವಿಷ್ಣು ತತ್ವ ಮಣ್ಣ, ಯೋ ಕಥಲು ಜಪ್ಪಿ ದೇವಿ ತತ್ವ ಮಣ್ಣ. ಅಲ್ಲ ಕಾದು, ಅಧ್ಯಾತ್ಮಮು ತತ್ವಮು ಅಂತೇ ಅಧ್ಯಾತ್ಮಂಲೋಕಿ ರಾವಲ್ಸಿ ಉಂಟುಂದು. ಬುದ್ಧಿ ಮೊದಲೈನವಿ, ಬುದ್ಧಿಗೆ ಇಟುವೈಪು, ಬುದ್ಧಿಗೆ ಅಟುವೈಪು, ಬುದ್ಧಿಗೆ ಇಟುವೈಪು ಮನಸ್ಸು ಇಂದ್ರಿಯಮಲು ದೇಹಮು ಜಗತ್ತು, ಅಟುವೈಪು ಆತ್ಮ ಚೈತನ್ಯಮು. ವಾಟಿ ಯೊಕ್ಕ ಸ್ವರೂಪ ಸ್ವಭಾವಮುಲನು ಸುಸ್ಪಷ್ಟಮುಗಾ ಎರುಂಗವಲ್ಲೆನು, ಅದೇ ತತ್ವಮಂಟೇ. ತತ್ವಮನ್ನು ತಿಳಿಸುನ್ನವಾಡು ಬುದ್ಧಿತೋಟಿ ಮನಸ್ಸುತೋಟಿ ದೇಹಮುತೋಟಿ ಅಧ್ಯಾಸ ಪೆಟ್ಟುಕೋಡು, ತಾದಾತ್ಮ್ಯಾನ್ನ ಪೆಟ್ಟುಕೋಡು, ಜಗತ್ತುತೋ ಕೂಡ ಪೆಟ್ಟುಕೋಡು. ತತ್ವಂ ತಿಳಿಸುನ್ನವಾಡು ತನ್ನ ಸ್ವರೂಪಮು ವೀಟಿ ಎಂದು ಲೇದನಿ, ವೀಟಿಗೆ పైన వీటికి అతీతమైన చైతన్యమే తన స్వరూపమని తెలుసుకొని దానిలో విలీనమై ఉంటాడు. దీంట్లో కొంతమందికి దీంట్లో సమస్య ఒకటి కనపడుతుంది. సమస్య లేని చోట సమస్య ఒకటి కనపడుతుంది. ఆ సమస్య ఏమిటో చెప్పమంటారా? ఈశ్వరుడి మాట ఏమిటి అని సమస్య. అంటే వాళ్ళ ఈశ్వరుడు ఏదో ఒక ఆకారం కలిగి ఉంటాడు, ఏవో కొన్ని మహిమలు చేస్తూ ఉంటాడు, అలాంటి ఈశ్వరుడు. కాబట్టి మరి సమస్య ఉంటుంది. వేదాంతుల ఈశ్వరుడు అలా ఉండడు. వేదాంతుల ఈశ్వరుడికి ఆకారం ఉండదు, మహిమలు ఉండవు. శుద్ధ చైతన్య రూపంగా ఉంటాడు, అంటే ఆత్మరూపంగా ఉంటాడు. కాబట్టి సమస్య ఏం లేదు, తత్వవేత్తకి సమస్య ఏం లేదు. సో ఈ విధముగా ఎవడైతే తెలుసుకుంటాడో వాడే ముక్తుడు అని వేదాంతముల యందు నిశ్చయము. ఇది మనం చూసినాం తర్వాత శ్లోకం. ఏవంచ సతి బంధ స్యాత్ కస్యేత్యాది కుతర్కజాః విడంబనాదృఢం ఖండ్యాః ఖండనోక్తి ప్రకారతః ఏవం చ సతి బంధః స్యాత్ కస్య ఇత్యాది కుతర్కజా ఇత్యా. జస్ట్ వెయిట్, లెట్ మీ ఫినిష్ ది వర్డ్. ఇత్యాది కుతర్కజాః విడంబనాః. నేను విడంబనాః అనేదాకా మీరు ఆగాలి. నేను విడంబ అనేప్పటికీ మీరు విడంబ మొదలుపెట్టారనుకోండి, నేను విసర్గ అంటాను, అది మానేస్తారు మీరు. ఓకే. దృఢం ఖండ్యాః ఖండనోక్తి ప్రకారతః. ఓకే. ఇక్కడ ఈ ఆచార్యులు ఇక్కడ ఈ శ్లోకంలో చెప్తున్న విషయం చాలా ప్రధానమైన విషయం. అది ఎలాగంటే, మీకు వాయిస్ బాగా వస్తుంది కదండి, గుడ్. ద్వైతులు ఒక సమస్యను లేవనెత్తినారు. మీకు చెప్పే కదా సమస్య లేని చోట సమస్య ఉంటుందని. ఇప్పుడు ఈ ఈశ్వరుడు మాట ఏమిటి అనే సమస్య ద్వైతులది కాదు నిజానికి. అది అద్వైతుల్లోనే ఈ అరకొర అద్వైతులు ఉంటారు. ఖాన్ మార్కెట్ గ్యాంగ్ అని చెప్పాను చూసారా,
అలాగా అద్వైతమే సరిగ్గా బుర్రకి రాక దాంతో కాలక్షేపం చేస్తూ ఉంటారు. అద్వైతాన్ని ఏం చేస్తారంటే రిచువలైజ్ చేసి పారేస్తారు. అద్వైతాన్ని రిచువలైజ్ చేసేస్తారు. మామూలుగా మీరు దేవాలయానికి వెళ్ళారనుకోండి, అక్కడ వాళ్ళు ఏం పూజలు చేసుకుంటూ ఉంటారు, ఏదో పెద్దమ్మో మైసమ్మో ఏదో పూజలు చేసుకుంటూ ఉంటారు. అంతే కదండి, మోస్ట్లీ రాముడు కృష్ణుడు దేవాలయాలు ఎక్కడున్నాయి అది ఎక్కడో, సో ఏదో పూజలు చేసుకుంటూ ఉంటారు. ఈ అద్వైతం వాళ్ళు ఏం చేస్తారో తెలిసిన, వీళ్ళు స్పెషల్ దేవతల పూజలు చేసుకుంటారు, మిగతా వాళ్ళు ఎక్కడా చేయని పూజలు వీళ్ళు చేసుకుంటూ ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్ వీళ్ళు దక్షిణామూర్తి అని, లేకపోతే ఏదో అలాంటిది ఏదో, మిగతా వాళ్ళందరికీ పరిచయం లేనిది ఓ విగ్రహం పెట్టుకుని దానికి పూజలు చేసుకుంటూ ఉంటారు. అంతే తప్ప బ్రహ్మ అరూపము అని అది పట్టుకోరు. తర్వాత మామూలుగా లోకంలో ఉండేవాళ్ళ రిచువల్స్ ఎలా ఉంటాయి, ఏదో ఏవో ప్రార్థనలు ఏవో ఉంటాయి, ఓ ప్రేయర్స్ ఏవో చేస్తారు, ఏదో ఏదో రాముడు కృష్ణుడు పక్కకు వెళ్ళిపోయారు. వీళ్ళు రాముడిని కృష్ణుడిని పక్కన పెట్టేసి ఏవో కొత్త కొత్త దేవతల్ని పట్టుకొచ్చి ఏవో ప్రేయర్స్ చేస్తూ ఉంటారు. ఈ అద్వైతం వాళ్ళు ఏం చేస్తారు, వీళ్ళు అఖండ మండలాకారం అంటూ గురువుగారి ప్రేయర్స్ చేస్తూ ఉంటారు. వీళ్ళు అంటే రిచువలైజ్ చేసేయటం, మొత్తం ఆ తత్వాన్ని పట్టుకోకుండా హోల్ థింగ్ ఈజ్ రిచువలైజ్డ్. దాంతో ఇలాంటి సమస్యలన్నీ వస్తాయి. మీరు ఆత్మని విచారం చేశారనుకోండి, అవును మరి నువ్వు ఆత్మ విచారం చేసావు కదా, మరి ఈశ్వరుడి మాట ఏమిటి అని అడుగుతాడు. ఎందుకంటే ఆ డౌట్ వాడికి ఎందుకు వచ్చిందంటే అద్వైతాన్ని రిచువలైజ్ చేసేయటం మూలంగా వచ్చింది. ఐఎమ్ నాట్ లుకింగ్ అట్ దట్ కైండ్ ఆఫ్ కరప్షన్, ఐ మీన్స్ నాట్ ఐ, ది ఆచార్య ఈజ్ నాట్ లుకింగ్ అట్ దట్ కైండ్ ఆఫ్ కరప్షన్. ఎందుకంటే ఆచార్యుడు ఎరగడు, అలాంటి కరప్షన్ ఆయనకి తెలియదు. ఆయన చూస్తున్నది ఏమిటంటే ఈ ద్వైతులు ఉన్నారు, వీళ్ళు ప్రశ్నను ఒకదాన్ని లేవనెత్తారు. వాళ్ళు ఆ ప్రశ్న అది అద్వైతం మీద పెద్ద దండయాత్ర, అద్వైతం తప్పని మేము ప్రూవ్ చేసేసినాము అని సంతోషపడేటువంటి వాళ్ళు సంతోషపడుతూ ఉంటారు. అలాంటి ప్రశ్న ఒకటి లేవనెత్తారు, అయ్యా మీరు తత్వం అన్నారు, బుద్ధి కింద బుద్ధితో సహా బుద్ధి కింద జగత్తు దాకా అంతా జడమే, బుద్ధి కూడా జడమే, బుద్ధికి పైన ఆత్మ చైతన్యము సాక్షి, దాన్నే కూటస్థ చైతన్యము అంటారు. ఇది కూటస్థ ప్రకరణం కదా, కూటస్థ చైతన్యము అంటే మార్పులు చేర్పులు ఏమీ లేని దేశకాల వస్తు పరిచ్ఛేదరహితమైన శుద్ధమైన ఎరుక, కూటస్థ చైతన్యము అదే బ్రహ్మ. అవునండి, మరి జీవుడి, జీవుడు లేడుగా, లేకపోతే లేకపోయాడు. బ్రహ్మ సత్యం జగన్మిథ్య, బుద్ధి నుంచి జగత్తు వరకు అంతా అదంతా జగత్తులో భాగమే, అది మిథ్య, బ్రహ్మ సత్యం. నీ సమస్య ఏమిటి, అద్వైతం సిద్ధించింది కదా, ఇప్పుడు ఈ జీవుడు ఎందుకు, ఇప్పుడు జీవుడు ఉండి తీరాలనే రూల్ ఏముంది అని అద్వైతుల యొక్క సిద్ధాంతం. అంటే వాళ్ళ సమస్య ఏమిటంటే మరి బంధం ఎవరికి, సంసార బంధం ఎవరికి. ఇప్పుడు బంధం గలవాడు ఒకడు కావాలి మనకి. ఇప్పుడు జైలు కట్టి పెట్టారు, జైల్లో పెట్టడానికి ఒకడు ఉండాలి. ఎవళ్ళు లేరు, జైలు ఉంది కానీ ఎవళ్ళు లేరు, అందరూ సత్యపరాయణులు అయిపోయారు, ఎవళ్ళకి అసత్యంతో పని లేదు. జైలులో పెట్టేందుకు ఎవళ్ళు లేరు, జైలు అయితే ఉంది. నీ సమస్య వాట్ ఈజ్ యువర్ ప్రాబ్లం, దాంట్లో ప్రాబ్లమే ఉంది. అలా కాదు, బంధం ఉండాలి. ఎందుకని, ఎందుకు ఉండాలి బంధం, బంధము గలవాడు ఒకటి ఉండాలి. బంధం ఉండాలంటే అభిప్రాయం బద్ధుడు ఉండాలి, బద్ధుడు. బంధము గలవాడిని ఏమంటారు, బద్ధుడు అంటారు. బద్ధుడు ఉండాలి, బద్ధుడు ఉండాలి. ఎందుకు బద్ధుడు ఉండాలి, బద్ధుడు ఉంటే వాడు మోక్షం కొరకు వేదాంతమును అధ్యయనం చేస్తాడు, మోక్షశాస్త్రము సార్థకమవుతుంది, వాడి కోసం ఉద్దేశించారు, వాడు ముక్తుడు అవుతాడు. కాబట్టి ముక్తుడు ఉండాలి, కాబట్టి మోక్షశాస్త్రము సార్థకం అవ్వాలంటే బద్ధుడు ఉండాలి. మీ సిద్ధాంతం, మీరు తత్వాన్ని చెప్పిన తీరు తెన్నులు చూస్తే బద్ధుడే లేడు అక్కడ, అక్కడ ఆత్మయే గలదు, ఆత్మ బ్రహ్మయే, జీవుడు అనేవాడు వేరే లేడు. కాబట్టి బద్ధుడు లేడు కనుక బంధము ఎవరికి,
బంధము కలవాడు లేకుంటే ఈ మోక్షశాస్త్రం దేనికోసం? మరి ఉపనిషత్తులు చెప్పే మోక్షశాస్త్రం అంతా వ్యర్థమైపోతుంది కదా అని ప్రశ్నలేవనెత్తారు. అంతేకాకుండా కొన్ని పరిహాసాలు కూడా చేశారు. విడంబన అంటే పరిహాసం, అంటే వెటకారాలు కూడా చేశారు. ఎలా వెటకారాలు చేశారు చూడండి. అద్వైతి జీవుడు దేవుడు ఒకడే అంటాడు. మరైతే ఇప్పుడు గుళ్ళో పూజ చేసేవాడు ఎవడు? పూజ చేసేది ఎవరికి మీరు చెప్పండి అంటే అందరూ నవ్వుతారు. చూడండి ఎలా ఉందో ఈ అద్వైతం. ఈ అద్వైతం ఎలా ఉందో చూడండి. జీవుడు దేవుడు ఒకడే అంటాడు అంటే పూజ చేస్తున్నవాడు వేరే ఉండడు, పూజ చేయబడేవాడు వేరే ఉండడు. అప్పుడు ఈ దేవాలయం ఎందుకు, ఈ పూజలు ఎందుకు, ఈ మంత్రాలు ఎందుకు, తంత్రాలు ఎందుకు అనేప్పటికీ అందరూ చప్పట్లు కొడతారు. అదొక పరిహాసం. లేకపోతే రిడిక్యూల్, విడంబన అంటే రిడిక్యూల్, పరిహాసం, వెటకారం, పరిహాసం కూడా కాదు. ఇంకో ప్రశ్న ఏమిటంటే బంధము జీవుడు యథార్థమా కదా? కాదు, జీవుడు సత్యం కాదు. అయితే మరి బద్ధుడు జీవుడే కదా, కాబట్టి బంధము ఎవరికి? జీవుడు సత్యం కాకపోతే ఇంక బంధం ఎవరికి? బంధము లేదు అంటే మోక్షం అక్కర్లేదు. బంధం ఉంటే మోక్షము, కాబట్టి మోక్షశాస్త్రం వేస్ట్ అయిపోతుంది. సో నువ్వు అద్వైతం పెట్టి మోక్షశాస్త్రం అనే దాని యొక్క సారాన్ని తీసేసి దాన్ని నిస్సారంగా తయారు చేశారండి ఓయ్, ఈ అద్వైతులు ఇలా ఉంటారు అని వెటకారం చేయటం. ఇటువంటి వెటకారములు గలవు. ఈ వెటకారములన్నీ కూడా తప్పే. ఇవి తప్పని మీరు ఖండన ఉక్తి ప్రకారత, ఖండనము అని ఒక గ్రంథము కలదు, దాని పూర్తి పేరు ఖండన ఖండ ఖాద్యము. మహాప్రాణవర్ణాలు ఒత్తి పలకాలి. మీరు మహాప్రాణవర్ణాలని ఒత్తికుండగా పలికితే అది వినడానికి కటువుగా ఉంటాయి. సో బుద్ధి అన్నారనుకోండి, బుద్ధి ఏమిటండి? బుద్ధి అనాలి. ఇంతకుముందు శ్లోకంలో బుద్ధ్యాదీనామని చదివారనుకోండి, దట్ ఈజ్ రాంగ్. బుద్ధ్యాదీనామని చదవాలి. ఖండన అన్నారు, ఖండచీమల్లాగా ఖండన, ఖండన కాదు ఖండన. అది ఆ పుస్తకం పేరు ఖండన ఖండ ఖాద్యము. ఓకే, ఖండ ఖాద్యము అంటే పటికి బెల్లం. ఖండన, ఈ ద్వైతులు లేవనెత్తినటువంటి పరిహాసములను ఖండించారు దాంట్లో ఆ పుస్తకంలో. ఆ పుస్తకం రాసిన ఆయన పేరు శ్రీహర్షుడు. హర్షుడు కాదు, హర్షుడు మహారాజు. ఈయన మహారాజు కాదు, ఈయన ఈయన సద్బ్రాహ్మణుడు, ఈయన క్షత్రియుడు కాదు. ఆ రోజుల్లో ఈయన పేరు హర్షుడు కాదు, శ్రీహర్షుడు. ఈయన రెండే గ్రంథాలను రచించినాడు. ఒకటి నైషధము, దాన్ని పంచకావ్యాలు చదివాక చదువుతారు, దానికి ఆరవ కావ్యము అని పేరు. రెండవది వేదాంత శాస్త్ర గ్రంథం ఖండన ఖండ ఖాద్యము అని. వేదాంత శాస్త్రంలో ఒక రకంగా అల్టిమేట్ అని అంటారు. దాంట్లో ఈ ద్వైతులు లేవనెత్తిన వెటకారపు పూర్వపక్షములను అన్నింటినీ ఖండించి పెట్టారు. మీరు ఆ పుస్తకం చూసుకోండి. దాంట్లో ఈ జీవుడు లేకపోతే, బుద్ధుడు లేకపోతే మోక్షశాస్త్రం వ్యర్థమైపోతుంది కదా అంటూ ఈ ద్వైతులు చేసిన వెటకారములన్నిటికీ సమాధానములు ఇవ్వబడ్డవి, మీరు ఆ పుస్తకంలో చూసుకోండి అని చెప్పారు. అదే సార్, ఓకే, అదేమిటో మీకు నేను కొద్దిగా చెప్తాను. ఏవంచ సతి, ఈ విధముగా అయినట్లయితే అనగా బుద్ధ్యాదులు జడములు మిథ్య, కూటస్థ చైతన్యమే పరమాత్మ అన్నట్లయితే బంధ సంసార బంధము కశ్యాయవనికి స్యాతు ఉండును. అప్పుడు ఇంక సంసార బంధం ఎవరికి ఉంటుంది?
బుద్ధి అవి జడములు కదా, బుద్ధి మనస్సు ఇదంతా జడములు, పైగా మిథ్య కూడాను. ఆ జడములు మిథ్య చేతనానికే ఉంటుంది బంధం, సత్యానికే, సత్యమైన దానికి చేతనమైన దానికి బంధం ఉంటుంది, కానీ జడమునకు బంధం ఉండదు కదా. ఇప్పుడు మీ నెత్తి మీద బరువు పెట్టారనుకోండి, మీకు బరువు అనిపిస్తుంది. అదే పిల్లర్ మీద రూఫ్ వేస్తే ఆ పిల్లరికి బరువు అనిపిస్తుందా? అనిపించదు. అది దాని పరిస్థితి వేరు, జడములు కదా కాబట్టి బంధం ఎవరికి అని ఒక కుతర్కాన్ని, కుతర్కం అంటే చూడడానికి పైన చూడడానికి తర్కంలా అనిపిస్తుంది, అంటే లాజిక్లా అనిపిస్తుంది, కానీ లోతుగా పరిశీలిస్తే దాంట్లో లాజిక్ ఏమీ ఉండదు అటువంటి కుతర్కానికి. ఈ కుతర్కాలు ఎలా ఉంటాయంటే జనాలు వాళ్ళ అజ్ఞానం అంతా దాంట్లో ప్రవేశపెట్టి ఆర్గ్యుమెంట్స్ ఏవో పెడుతూ ఉంటారు. అలాంటి కుతర్కముల నుండి ఇటువంటి వెటకారములు బయలుదేరుతూ ఉంటాయి. ఇత్యాది కుతర్కజాహ, ఈ రకమైన చెడు తర్కము నుండి పుట్టే విడంబనాహ వెటకారములు ఖండనోక్తి ప్రకారత ఖండనఖండఖాద్యము అనే గ్రంథములో చెప్పిన దాని ప్రకారముగా దృఢం గట్టిగా ఖండ్యాహ ఖండింపబడవలెను. ఇలాంటి వెటకారాలు చేస్తూ ఉంటారు. ఆ వెటకారాలని మీరు పట్టించుకోవాల్సిన పని లేదు. ఖండనఖండ ఖాద్యం అనే గ్రంథాన్ని పట్టుకోండి, దాంట్లో ఉన్న విషయాలు తెలుసుకోండి. దాంట్లో వీటన్నిటికీ ఖండనలు చెప్పబడి ఉన్నాయి, వాటిని మీరు తెలుసుకుని ఇటువంటి కుతర్కములను బుద్ధిలో పెట్టుకోవద్దు, వాటిని దృఢంగా దూరం చేసుకోండి అని చెప్తాడు. ఓకే, ఇప్పుడు చూడండి, ఇప్పుడు మీ కేసు మీరు చూసుకోండి. మీ కేసు మీరు చూసుకుంటే మీరు జాగ్రత్త అవస్థలో ఉన్నారు, అవునండి. పైగా మీరు ఒక వ్యక్తి అయి ఉన్నారు, పరిచ్ఛిన్నమైన వ్యక్తి అయి ఉన్నారు, అంటే లిమిటెడ్ లిటిల్ పర్సన్. మీకు ఒక పేరు ఒక రూపము గలదు, అలాంటి వ్యక్తి అయి ఉన్నారు. మీకేవో కొన్ని సుఖములు కొన్ని దుఃఖములు ఉన్నాయి. ఇదే కదా, అదే వాడే కదా సంసారి బుద్ధుడు అంటే కదా, సుఖ దుఃఖముల మిశ్రమంలో సతమతమవుతూ ఉంటాడు వాడు సంసారి. ఆ విధంగా మీరు సంసారి అయి ఉన్నారు, జాగ్రత్త అవస్థలో సంసారి అయి ఉన్నారు. స్వప్నంలో ఈ సంసారి లేడు, స్వప్నంలో ఎవడున్నాడో వాడు ఉన్నాడు, ఏమండి. సుషుప్తిలో అసలే లేడు, జాగ్రత్త అవస్థకి మాత్రమే పరిమితమై ఈ సంసారి ఉన్నాడు. కాబట్టి ఈ సంసారి అదేదో పరమసత్యం అన్నట్టుగా మాట్లాడతారు ఏమిటి మీరు? పరమసత్యం అయితే స్వప్నంలో కూడా ఉండాలి ఈ సంసారి, సుషుప్తిలో కూడా ఉండాలి. అంటే ఈ సంసారి లేని అవస్థ ఉండకూడదు. సంసారి పరమసత్యం అయితే ఆ సంసారి లేని అవస్థ అనేది అసలు ఉండలేకూడదు. కాబట్టి సంసారి పరమసత్యం కాదు, ఎందుకంటే సంసారి అనుగతమగుట లేదు. అనుగతము అంటే దాంట్లోకి వెళ్ళడం. స్వప్నంలోకి సంసారి వెళ్తున్నాడా? వెళ్ళడం లేదు. సుషుప్తిలోకి సంసారి వెళ్తున్నాడా? వెళ్ళడం లేదు. కాబట్టి సంసారి అనుగతమగుట లేదు. అన్వయ వ్యతిరేక సంసారి వ్యతిరిక్తమైపోతున్నాడు, అంటే జాగ్రత్త అవస్థకి పరిమితమై ఉండిపోతున్నాడు. మిగతా రెండవస్థలలోకి అన్వయించుట లేదు సంసారి. అన్వయించేది ఏదైనా ఒకటి ఉందా? ఉంది. ఏమిటది? ఒక ఎరుక జాగ్రత్త అవస్థ యందు ప్రకాశిస్తోంది, దాని యందే ఆ వెలుగునందే జాగ్రత్త అవస్థ అంతా మీకు అనుభవానికి వస్తుంది. ఈ ఎరుక అది ఆగిపోవడం లేదు, అది స్వప్నంలోకి వెళుతోంది. స్వప్నంలోకి వెళ్ళి స్వప్నావస్థని ప్రకాశింపజేసింది. ఆ ఎరుకయే సుషుప్తిలోకి వెళ్ళి సుషుప్తి యొక్క అభావాన్ని కూడా అనుభవ రూపంగా ప్రకాశింపజేసింది, ఆనందాన్ని కూడా మనకు అందజేసింది. కాబట్టి ఆ శుద్ధ చైతన్యము
అన్వయమవుతోంది, అనుగతమవుతోంది తప్ప ఈ సంసార అనుగతం అవ్వటం లేదు. ఈ సంసారి జాగ్రత్త అవస్థకి పరిమితమై ఉన్నాడు. కాబట్టి ఆ సంసారి సత్యమైతేనే అప్పుడు బంధము సత్యమవుతుంది, అప్పుడు మోక్షశాస్త్రం సార్థకమవుతుంది అనే ఆర్గ్యుమెంటు అనవసరం. ఆ సంసారి సత్యం అనే భ్రమ ఉందా లేదా? ఉంది. సంసారి సత్యం కాదు, సంసారి సత్యము అనే భ్రమ అయితే ఉంది కదా, ఆ భ్రమను పోగొట్టడానికి మోక్షశాస్త్రం సహకరిస్తుంది. సరిపడింది, దానికి దానికి సరిపడిందండి. అంతకంటే మోక్షశాస్త్రం యొక్క ప్రయోజనం వేరే ఏమీ లేదు. మోక్షశాస్త్రము సత్యమైన సంసారాన్ని పోగొట్టడానికి ఉద్దేశించింది కాదు, కల్పితమైన సంసారము కల్పితము అని చూపించి తొలగించుట కొరకు మాత్రమే మోక్షశాస్త్రము ఉద్దేశించబడినది. కాబట్టి దానికి దానికి సరిపడింది. కాబట్టి ఈ ఆర్గ్యుమెంట్ కశ్యబంధ అనేది తప్పు ఆర్గ్యుమెంట్. ఎందుకంటే కశ్యబంధ అంటే వాళ్ళ అభిప్రాయం ఏమిటి, సంసారిణ బంధ కదా, సంసారికి బంధము. సత్యమైన సంసారికి బంధమా, సత్యము కాని సంసారికి బంధమా? అంటే సత్యమైన సంసారికి బంధము అంటే బంధము సత్యమవుతుంది, అప్పుడు దాన్ని నివారించుటకు మోక్షశాస్త్రం సార్థకమవుతుందని మన ఆర్గ్యుమెంట్. మన సిద్ధాంతం ఏమిటంటే, చూడు, సంసారి సత్యము కాదు, వాడి బంధము కూడా సత్యము కాదు, మరి ఇంకా మోక్షశాస్త్రం ఎందుకు అంటే, ఆ సంసారి సత్యము ఆ బంధము సత్యము అనే భ్రమను తొలగించుటకై మోక్షశాస్త్రము ఆవశ్యకమవుతున్నది. ఈ ప్రశ్న ఎలా ఉందంటే, బ్యాటరీ లైట్ తీసుకురండిరా అంటే అది కల్పిత సర్పము, బ్యాటరీ లైట్ ఎందుకు అని అడుగుతారా? అడగరు. బ్యాటరీ లైట్ తీసుకొస్తారు, అది కల్పిత సత్యం అని తెలుస్తుంది, కల్పిత సర్పము అని. ఏమండి, ఇప్పుడు బ్యాటరీ లైట్ యథార్థమైన సర్పాన్ని నివారించిందా, కల్పిత సర్పాన్ని నివారించిందా? కల్పిత సర్పాన్ని నివారించింది. కల్పితమైన సర్పమేగా, బ్యాటరీ లైట్ లేకపోయినా అది ఖరిచేది లేదు, పెట్టేది లేదు, కాబట్టి బ్యాటరీ లైట్ వేస్ట్ అని అంటారండి? అనరు. అది కల్పితమైన సర్పము అనే సంగతి బ్యాటరీ లైట్ వచ్చాక తెలిసింది, అంతకుముందు అది యథార్థమనే అనుకున్నాడు. అది కరవక్కర్లేదు, కరవకపోయినా కరిచినంత దుఃఖాన్ని వీడు అనుభవిస్తున్నాడు. కాబట్టి బ్యాటరీ లైట్ యొక్క ప్రయోజనము యథార్థమైన సర్పము యొక్క నివారణ కాదు, కల్పిత సర్పము యొక్క నివారణ మాత్రమే. యథార్థమైన భయమును పోగొట్టుట కాదు, కల్పన నుంచి పుట్టిన భయమును పోగొట్టుట మాత్రమే. కాబట్టి ఇటువంటి ప్రశ్న వెటకారము అది సుతరాము తగదు. ఇంకొక మాట, ఇప్పుడు ఒక వ్యక్తి సంసారి అన్నాం, ఈ సంసారి జాగ్రత్త అవస్థలోనే ఉంటాడు, అదో చిత్రం. మీరు, నేను మాట్లాడుగుతా, మీరు పెద్దలు చెప్పండి, నువ్వు భక్తుడు ఆయన దేవుడు అని చెప్తారు ద్వైతులు కదా. నువ్వు భక్తుడివి ఇక్కడ ఉన్నావు, ఆయన దేవుడు వైకుంఠంలో ఉన్నాడు ఇత్యాదిగా చెప్తారు. వాళ్ళు ఎప్పుడైనా ఈ వర్ణన, నువ్వు భక్తుడివి ఆయన దేవుడు అనే ఈ వర్ణన కేవలము జాగ్రత్త అవస్థకు మాత్రమే పరిమితమై ఉన్నది అనే మాట చెప్తుంటే ఎప్పుడైనా విన్నారా మీరు? ఇప్పుడు వెంకటాచల మహాత్మ్యం పురాణం చెప్తున్నాడు ఒక ఆయన. ఆ పురాణానికి ముందో వెనుకో మధ్యలోనో ఈ పురాణము జాగ్రత్త అవస్థకు మాత్రమే పరిమితమై ఉంటుంది అని చెప్తాడు ఆయన. ఈ పురాణంలోని మహిమలు జాగ్రత్త అవస్థకు మాత్రమే పరిమితమై ఉంటాయి, ఇక్కడ దేవుడు జాగ్రత్త అవస్థకి చెందినవాడు మాత్రమే, స్వప్నంలో ఉండడు, సుషుప్తిలో అసలే ఉండడు. ఇక్కడ ఈ స్తోత్రములు, ఇక్కడ రచనలు, ఇక్కడ ఇవన్నీ కూడా జాగ్రత్త అవస్థకి పరిమితమై ఉంటాయి, మిగతా అవస్థల్లో ఇవి ఉండవు, వీటి యొక్క లిమిటేషన్ ఇంతే అని ఎవడైనా చెప్తాడా? ఎందుకు చెప్పరు? చెప్పద్దు, చెప్పాలా అక్కర్లేదా? అవసరం ఉందంటారా లేదంటారా? చెప్పాలి. నేను రామకృష్ణ రామతీర్థ గట్టిగా పాయింట్అవుట్ చేశారు,
ఎవడే ఆయనతో అల్లరి చేస్తావు, ఏదో పెద్ద ఏదో గొప్ప సత్యాన్ని బోధిస్తున్నట్టుగా మాట్లాడతావు. నువ్వు చెప్పిందంతా కూడా అలా కంటి మీద చిన్న కునుకు పట్టగానే హుళక్కే అయిపోతుంది. దీనికోసం మీరు రాత్రి అయ్యి నిద్రపోనక్కర్లా. ఆయన పురాణం చెప్తుంటే కునుకు పట్లు పడ్డారనుకోండి, ఆ పురాణం ఏమైపోయింది? ఇట్ హాజ్ బికమ్ ఎక్స్టింక్ట్. కాబట్టి ఒక అవస్థకి పరిమితమై, ఒక అవస్థకి ఒక రకమైన మానసికమైన కండిషనింగ్ ఉన్నప్పుడు మాత్రమే పరిమితమై ఉండే భేదమును పట్టుకుని అభేదముపై వెటకారం చేస్తావు అని ఈ విధంగా ఖండిస్తారు. సరే, ఇంకో విషయం, ఈ జాగ్రత్త అవస్థలో వీడు సంసారి, వీడు బద్ధుడు. జాగ్రత్త అవస్థలో సరే, వీడు మిగతావస్థల్లో లేదని ఆ ప్రశ్న అలాంటి పెట్టండి. ఎవడో అలా అనుకోడు, నేను సంసారిని దుఃఖ సుఖ దుఃఖాలు అనుభవిస్తున్నాను, నేను దుఃఖిని అనుకుంటాడే తప్ప నేను ఈ జాగ్రత్త అవస్థకు మాత్రమే దుఃఖిని అని ఎవడో అనుకోడు. అనుకుంటే వాడు కృతార్థుడైపోతాడు కదా. వీడున్నాడు, వీడు ఏమనుకుంటాడు, ప్రతివాడు ఏమనుకుంటాడు, నేను ఫలానా వ్యక్తిని అని అనుకుంటాడు. ఓకే, ఈ వ్యక్తికి సంసారము బంధము అని కదా శాస్త్రం అలా చెప్పాలి కదా. ఈ వ్యక్తి పుట్టుటకు ముందు ఉన్నాడా, చచ్చిపోయిన తర్వాత ఉంటాడా అనే ఒక ప్రశ్న ఉంది. మీరు జాగ్రత్తగా గమనించాల్సి ఉంటుంది ప్రశ్న. మీరు మళ్ళీ పునర్జన్మ సిద్ధాంతం నా నెత్తిన వేయొద్దు, ఎందుకంటే పునర్జన్మ ఈ వ్యక్తికి కాదు. ఈ వ్యక్తి ఎవడో తెలుసిన, సుబ్బన్న గారి కొడుకు రామన్న, భారద్వాజ సగోత్రుడు, తెలంగాణ వాడు, లేకపోతే పంజాబీ, వీడు క్షత్రియుడు లేకపోతే బ్రాహ్మణుడు. వీడికి ఇద్దరు పిల్లలు, భార్య. ఆ భార్య ఒకసారి చెప్పిన మాట వినదు, ఇంకోసారి చెప్పిన మాట వినదు. ఈ సంసారంలో వీడు ఉన్నాడు. వీడు ఈ వ్యక్తి, వీడు బద్ధుడు, వీడికి మోక్షశాస్త్రం. ఈ వ్యక్తి పుట్టడానికి ముందు ఉన్నాడా? లేడండి. పుట్టడానికి ముందు ఎందుకండి, పెళ్ళి కావడానికి ముందే లేడు వీడు. ఈ వ్యక్తి ఆత్మ ఉంది, ఆత్మ చైతన్యం ఉంది. మీరు ఏ వ్యక్తి అయితే బద్ధుడై ఉన్నాడో, సంసారి అయి ఉన్నాడో, ఆ వ్యక్తి పుట్టుటకు ముందు లేడు, చచ్చిన తర్వాత ఉండడు. అంచేతనే ఏమన్నా ఒక ఆయన పోయారు, ఇప్పుడు ఆయన ఎక్కడున్నారు అని నన్ను అడిగారు. అంటే ఇప్పుడు ఆయన లేడు కదండి అని నేను చెప్పాను. అంటే మరి సూక్ష్మ శరీరం ఉంది, సూక్ష్మ శరీరం ఉంది. ఆ సూక్ష్మ శరీరం మీరు అనుకున్న ఆయన కాదు అది. ఆ సూక్ష్మ శరీరం మీరు అనుకున్న ఫలానా ఆయన అవ్వాలంటే ఆ దేహం కూడా ఉండాలి. ఆ దేహమునకు ఆ సూక్ష్మ శరీరముతో కలిసి ఉండాలి. అప్పుడు సుబ్బన్న గారు కొడుకు, రామన్న గారు గోత్రము, నామము ఇవన్నీ వస్తాయి, ఆస్తిపాస్తులు కూడా వస్తాయి. ఆ దేహం లేదుగా, దేహం పోయింది తగలబెట్టేశారు కదా, అయిపోయిందిగా. ఇంకా సూక్ష్మ శరీరం మిగిలింది. ఆ సూక్ష్మ శరీరము ఆ వ్యక్తి కాదు. దీన్ని భాగవతంలో ఒక కథలో పెట్టారు. కొడుకు పోయి దుఃఖిస్తూ ఉంటారు, నారద మహర్షి వస్తాడు. ఎందుకలా దుఃఖిస్తున్నారు అంటే, మా కొడుకు పోయాడు, దుఃఖిస్తున్నావు అంటారు. వాడు, మీ కొడుకు కాదయా బాబు, మీరు దుఃఖించడం అనవసరం అని ఆయన చెప్తాడు. అంటే మా కొడుకు కాకపోవడం అంటే మా కొడుకే, అంటే పిలుస్తాను నేను, మీరు ఒకసారి మాట్లాడండి అని ఆ వాడిని పిలుస్తాడు. ఆ జీవుడు వచ్చాడు. వీళ్ళు ఆ జీవుడిని చూసి, నువ్వు మా కొడుకు కదా అంటారు. అంటే ఏ జన్మలో కొడుకున్నాను అడుగుతాడు వాడు. ఎందుకంటే నాకేమో 10-15 జన్మలు గుర్తున్నాయి. ఒక్కో జన్మలో ఒక తల్లిదండ్రులకి కొడుకుగా పుట్టాను నేను. ఇప్పుడు ఒకనొక జన్మలో మీరు తల్లిదండ్రులు అయ్యి ఉంటారు, అది ఏ జన్మ అని అడుగుతాడు వాడు. నాకు గుర్తు లేదని చెప్తాడు. ఊరికే కథ. కాబట్టి నేను పాయింట్ సరిగ్గా కన్వే చేయగలిగానో లేదో నాకు అర్థం కావట్లేదు. మీరు తెలుసుకోవాల్సింది ఏమిటంటే, ఒక మనిషి పోతూనే
ఏ వ్యక్తి అని మీరు అనుకున్నారో ఆ వ్యక్తి ఇంకా ఉండడు. సూక్ష్మ శరీరం ఉండదని నేను అంటల్లా, ప్రాణం ఉండదని నేను అంటల్లా, చైతన్యం ఉండదు అని నేను అంటల్లా. ఫలానా దేహమునకు అభిమానము పెట్టుకున్న సుబ్బన్నగారి కొడుకు రామన్నైతే ఉండడు. అలా ఎందుకు చెప్పాల్సి వస్తుందో తెలుసునండి. ఈ పితృకర్మ చేసేవాళ్ళు చేయించేవాళ్ళు కూడా ఆ సుబ్బన్నగారి కొడుకు రామన్నే అని వీళ్ళు అనుకుంటూ ఉంటారు. అందుకోసం ఇలా చెప్పాల్సి వస్తుంది. అర్థమైందా మీకు? కాబట్టి మీరు అనుకుంటున్న బద్ధుడైన సంసారి అయిన వ్యక్తి, వాడు చాలా పరిచ్ఛిన్నమైన అల్పమైన డ్యూరేషన్ కలవాడు. ఆ టైంలో ఉంటాడు, అంతకుముందు లేడు, తర్వాత లేడు. కాబట్టి ఆ వ్యక్తిని పట్టుకుని ఆ వ్యక్తి కోసం శాస్త్రం వచ్చింది అని మీరు నిరూపించే ప్రయత్నం మీరు చేయనక్కర్లేదు. శాస్త్రం ఆ వ్యక్తి కోసం రాలేదు. శాస్త్రం ఎందుకు వచ్చిందంటే అజ్ఞానాన్ని నివారణ చేయటం కోసం వచ్చింది. అజ్ఞానము యూనివర్సల్గా ఉన్నది, దానిని నివారణ చేయటం కోసం వచ్చింది. దీపము చీకటిని పోగొడుతుంది తప్ప చీకటిలో ఉండే నీడలను పోగొట్టడానికి రాలేదు. అర్థమైందా దృష్టాంతం? చీకట్లో ఏవో నీడలు ఉంటాయి, ఆ నీడల్ని చూసి మీరు దెయ్యాలు దేవతలను మీరు అనుకుంటారు. వాటిని దీపం పోగొట్టదు, దీపం చీకటినే పోగొడుతుంది. చీకటిని ఎప్పుడైతే పోగొట్టిందో ఈ నీడలు కూడా అంతర్ధానం అయిపోతాయి. అలాగే అజ్ఞానం అనేటువంటి చీకటిని ఆత్మజ్ఞానం పోగొడుతుంది. పోగొట్టేప్పటికీ నేను వ్యక్తిని అనే ఆ నీడ వంటి వ్యక్తి పోతాడు. అంతే తప్ప ఆ వ్యక్తి ఎన్నడూ సత్యము కాదు. తర్వాత ఈ పాఠం యొక్క సందేశమేమి, దాని ఆ శ్లోకానికి ఒక మెసేజ్ ఉండాలి కదా, టేక్ హోమ్ మెసేజ్ అంటూ ఉంటారు. అది పట్టుకుని ఇంటికి పోవాలి, పోయి ఇంటి దగ్గర మీరు కొంచెం విచారం చేసుకోవాలి. అదేమిటంటే ఆ వ్యక్తిత్వం ఉన్నది, ఆ వ్యక్తి ఓకే జాగ్రత్త అవస్థకు పరిమితమై సుఖ దుఃఖాలను అనుభవిస్తూ సంసార బంధంలో ఉన్న వ్యక్తి, ఆ వ్యక్తి నేనే అని మమేకమై ఆ వ్యక్తి పడే పాటలతోటి సతమతం అవ్వడము అనే పనిని మీరు చేయనక్కరలేదు. మీరు ఆ పొరపాటు చేయనక్కర్లేదు. ఇప్పుడు ఆ వ్యక్తి కల్పిత వ్యక్తి, అది బద్ధ, అది ముక్తుడు అవ్వాలి ఎలాగా అని మీరు పోరాటం చేయనక్కర్లేదు, సతమతము కానక్కర్లేదు. లేదా ఆ వ్యక్తి పాపి, ఆ వ్యక్తి పుణ్యాత్ముడు ఎలా అవ్వాలి అని సతమతం అయిపోతూ ఉండడం, ఆ వ్యక్తి దుఃఖి, ఆ వ్యక్తి సుఖి ఎలా అవ్వాలి అని సతమతం అయిపోతూ ఉండడం, అదేనా మన జీవితం? అది మన జీవితం అదేనా? మీరు ఆ వ్యక్తితో మమేకమై ఈ విధంగా కుస్తీ పడుతూ సంసారంతో దుఃఖాన్ని అనుభవిస్తూ సతమతమవుతూ గిలగల్లాడుతూ ఉండడం మీరు చేయనక్కర్లేదు. యూ నీడ్ నాట్ డూ ఆల్ దాట్. మీరు అది మానేయండి. మీరు చేయాల్సిందల్లా ఏమిటంటే ఆ వ్యక్తి నేను కాను, నా స్వరూపము కాదు అని తెలుసుకోండి. ఆ వ్యక్తి అంటే ఏ వ్యక్తి అయితే సుఖ దుఃఖాలను అనుభవిస్తూ సంసారంలో బద్ధుడై ఉన్నాడో ఆ వ్యక్తి మీకు తెలుస్తున్నాడా లేదా? తెలుస్తున్నాడు కదా, మీకు తెలుస్తూనే ఉన్నాడు కదా లేదా? తెలుస్తూనే ఉన్నాడు కదా, మీరే అనుకుంటున్నారు కదా, తెలుస్తూనే ఉన్నాడు కదా. ఆ వ్యక్తి మీరు కాదు, ఎందుకని? ఆ వ్యక్తి మీకు తెలుస్తూ ఉన్నాడు కనుక. ఆ ఈగో, ఆ అహంకారము, అహంకారమే వ్యక్తి, అది మీకు తెలుస్తూనే ఉంటుంది. అదే నేను అనుకుని నేను అనుకోవడం చేత వచ్చిన కష్టం ఇదంతా కూడా. ఆ వ్యక్తి మీరు కాదు. కాబట్టి మీరేం చేస్తారంటే ఏ వ్యక్తి అయితే సంసార బంధంలో తగులుకొని ఉన్నాడో ఆ వ్యక్తిని నేను, నాకు మోక్షం కావాలి అన్నంతవరకు మీకు మోక్షం రాదు. మరి మోక్షానికి ఉపాయం ఏమిటి? ఏ వ్యక్తినై నేనని నేను అనుకుంటున్నానో ఆ వ్యక్తిని నేను అగుదునా?
నేను ఆ వ్యక్తి నేనా, ఆ వ్యక్తిత్వము నా స్వరూపమా అని మీరు ప్రశ్న వేయండి. అప్పుడు మీకు ఆ వ్యక్తికి మధ్యన చిన్న స్పేస్ వస్తుంది. అప్పుడు ఆ వ్యక్తికి ఉన్నటువంటి బంధంతో మీరు కొట్లాడాల్సిన అవసరము తీరిపోతుంది. అంచేది ఏమిటనమాట, మళ్ళీ చెప్తున్నా, ఏ వ్యక్తి మీరు కాదో ఆ వ్యక్తిగా అధ్యాస పెట్టుకుని ఆ వ్యక్తికి ఉన్న సుఖ దుఃఖములను బయటపడటం కోసం తంటాలు పడటం వల్ల మీకు ఒరిగిదేమీ ఉండదు. మీరు అలా చేయటం మానేయండి. మీరేం చేస్తారంటే, ఆ వ్యక్తి నేను కాను, ఆ వ్యక్తిత్వము నా స్వరూపము కాదు అని దానికి పైకి మీరు వెళ్ళిపోండి. ఆ వ్యక్తిని సాక్షిగా దర్శించి ఆ వ్యక్తిత్వమునకు అతీతమైన కూటస్థ చైతన్యముగా మీరు నిలిచి ఉండండి. అంతే మీరు చేయాల్సింది. అప్పుడు మరి ఆ వ్యక్తి యొక్క బంధం ఏమవుతుంది? ఆ వ్యక్తి మీరు కాదుగా. ఆ వ్యక్తి యొక్క బంధం ఏమవుతుంది? వ్యక్తే కల్పితం అంటుంటే బంధము కల్పితమని తెలుస్తుంది మీకు. తద్వారా బంధము తొలగిపోతుంది. అంటే అర్థం ఏంటో తెలిసిన, ది సో కాల్డ్ పర్సనల్ లైఫ్, ఆ పర్సన్కు లైఫ్ ఉంటుందిగా, ఆ లైఫ్ పర్సన్ సో కాల్డ్ పర్సనల్ లైఫ్ దానికి అతీతంగా మీరు జీవించగలుగుతారా? అంటే అర్థం లైఫ్ ఉంటుంది, అది పర్సనల్ లైఫ్ మాత్రం కాదు. ఓకే, లైఫ్ ఉంటుంది. లైఫ్ అంటే ఏమిటంటుందండి? ప్రాణశక్తి ఉంటుంది, విజ్ఞాన శక్తి ఉంటుంది. అంటే మనస్సు బుద్ధి పనిచేస్తూ ఉంటాయి, ప్రాణశక్తి వల్ల ఇంద్రియాలు పనిచేస్తూ ఉంటాయి. అంతే, వీటన్నింటినీ మూటగట్టి ఇది నేనే అనుకునేటువంటి అధ్యాసం ఉండదు. దేర్ ఈజ్ నో పర్సన్, దేర్ ఆర్ ఓన్లీ ఫంక్షన్స్. నిద్రలో మీరు అలాగే ఉన్నారుగా, నిద్రలో మీరు పెర్సన్ అయ్యారా? ధ్యానం చేస్తున్నప్పుడు మీరు పెర్సన్గా ఉన్నారా? మీరు ఏదో ఆదమరిచి ఉన్నప్పుడు పెర్సన్గా ఉన్నారా? లేరుగా. మిగతా ఫంక్షన్స్ అన్నీ ఉన్నాయి. విజ్ఞానశక్తి ఉంది, క్రియాశక్తి ఉన్నది, ప్రాణశక్తి అదే క్రియాశక్తి. కాబట్టి యు హ్యావ్ టు గో బియాండ్ ద పర్సనల్ లైఫ్. యు కీప్ ద లైఫ్ బట్ డోంట్ మేక్ ఇట్ పర్సనల్, డోంట్ మేక్ ఇట్ ఈగోయిక్, డోంట్ మేక్ ఇట్. ఇప్పుడు ఆమె అత్తగారు కాబట్టి నాకు శత్రువు, ఆ శత్రుత్వం నాకు దుఃఖహేతువు కదా. ఇదంతా ఎప్పుడు వచ్చింది? నేను కోడలు అయినప్పుడు. నేను కోడలు కాను, కోడలు అనేది సమాజం పెట్టిన ఒక పేరు, అది నా స్వరూపం. నేను చైతన్యం, నేను చైతన్యమా కోడలా? చైతన్యం. అప్పుడు నేను కోడలు కాదు. నేను కోడలు ఎప్పుడైతే కాదో ఆమె అత్తగారు అసలే కాదు. అప్పుడు ద్వేషానికి అవకాశమే లేదు. శత్రుమిత్రభావము ఒకనొక వ్యక్తిత్వంతో తాదాత్మ్యం వల్ల మాత్రమే వస్తుంది. కాబట్టి ఒక వ్యక్తిత్వాన్ని నెత్తిన వేసుకుని అదే నేనని నిశ్చయించుకుని దాన్ని సుఖదుఖములే నా సుఖదుఖములుగా చేసుకుని సంసారంలో సతమతమవుతూ ఉంటారా? అలా ఉంటారా? కర్మలు చేసి దాని నుంచి ఏదో ఉద్ధరిద్దామని ట్రై చేస్తారా? లేక ఏ వ్యక్తిని నేను అని మీరు అనుకుంటున్నారో ఆ అనుకోవడమే తప్పు. ఆ వ్యక్తి మీరు కానే కాదు, మీరు కూటస్థ చైతన్యం అని మీరు తెలుసుకుని ఆ వ్యక్తిత్వమునికి పైకి మీరు వెళ్ళిపోతారు. అంటే పర్సనల్ లైఫ్ ఉండదు, లైఫ్ ఉంటుంది, పర్సనల్ లైఫ్ ఉండదు. మీకు దృష్టాంతం చాలాసార్లు చెప్పాను, మళ్ళీ చెప్తే బాగుండదేమో అనిపిస్తుంది, కానీ ఆ పాయింట్ని టు మేక్ ది పాయింట్ చెప్తే బాగుంటుంది అనిపిస్తుంది. పాఠం ఉంటుంది, గురువు ఉండడు. అర్థమైందా మీకు? గురువు వ్యక్తి, పాఠము ఫంక్షన్. పాఠం ఉంటుంది, గురువు ఉండడు. లెర్నింగ్ ఉంటుంది, శిష్యుడు ఉండడు. శిష్యుడు ఎప్పుడైతే ఉన్నాడో అప్పుడు లెర్నింగ్ ఉండదని మీకు తెలుసా? శిష్యుడు ఉన్నాడంటే వాడు ఏదో తోక లాగి శిష్యుడుగానే ఉంటాడు, లెర్నింగ్ ఉండదు. లెర్నింగ్ ఉన్నప్పుడు మీరు శిష్యుడు కాదు.
నేను ఎంతోమంది శిష్యుల్ని ఎరుగుతున్నాను, నేను చూశాను శిష్యుల్ని, వాళ్ళు ఆ మహారాజ చుట్టూ 30 ఏళ్ళు 40 ఏళ్ళు తిరుగుతారు. ఓ అంటే నా రాదు, ఏమీ నేర్చుకోరు, నేర్చుకోవాలనే ఆలోచన కూడా ఉండదు, నేర్చుకోక్కర్లేదనే నిశ్చయంలో పడిపోయారు వాళ్ళు. పైగా మహారాజుని చుట్టూ తిరుగుతూ ఉండడం, అఖండ మండలాకారం అంటూ ఉండడం రోజుకోసారి, ఇదే నేర్చుకోవడం అనే నిశ్చయానికి కూడా వచ్చేసారు వాళ్ళు. దేర్ఫోర్ శిష్యుడు ఉన్నాడు, నో లెర్నింగ్. ఇది ఎలాగంటుతో చెప్పమంటారా? హస్బెండ్ ఉన్నాడు, ప్రేమ లేదు. వైఫ్ ఉంది, ప్రేమ లేదు. కొడుకున్నాడు, సేవ లేదు. తండ్రి ఉన్నాడు, ప్రేమ లేదు. ఎందుకంటే ఆ తండ్రి, ఆ కొడుకు, ఆ భార్య, ఆ భర్త ఎందుకు? అనవసరం కదూ, అంతకంటే ప్రేమ ఉండడం మేలు కదూ. కాబట్టి ఆ వ్యక్తిత్వము నుండి ఆల్టుగెదర్ మీరు పైకి వెళ్ళిపోవాల్సి ఉంటుంది. అంటే అర్థం ఏంటి? ఆ వ్యక్తిత్వం నాశనం అయిపోతుందా? ఏమీ నాశనం అయిపోతుంది, ఏమీ నాశనం అయిపోయేది ఉండదు. ఆ వ్యక్తిత్వం అనే దానిని, దాని యథార్థతను గమనించుట, ఈ వ్యక్తిత్వము, దిస్ పర్సనాలిటీ, దిస్ హస్బెండ్నెస్, దిస్ వైఫ్నెస్, దిస్ ఫాదర్నెస్, దిస్ సన్నెస్, దిస్ మేల్నెస్, దిస్ ఫిమేల్నెస్, దిస్ పంజాబీనెస్, దిస్ మద్రాసీనెస్, దిస్ సిన్నర్నెస్, దిస్ వర్చువస్ పర్సన్నెస్, దిస్ పర్సన్ ఈజ్ ఫాల్స్, ఇట్ ఈస్ ఫాల్స్ అని దర్శిస్తారు, అని తెలుసుకుంటారు. దీంట్లో నశించింది ఏమున్నది? ఇంద్రియ శక్తులు అలాగే ఉంటాయి, బుద్ధిశక్తి అలాగే ఉంటుంది, ప్రాణశక్తి అలాగే ఉంటుంది, అయ్యి ఫంక్షన్స్ అవుతూనే ఉంటాయి. మంచి ఫంక్షన్స్ అవుతాయి, చెడు ఫంక్షన్స్ అవ్వడానికి కారణమే లేదు. మీరు ఆత్మస్వరూపులుగా నిలిచి ఉంటారు. దీంట్లో చెడిపోయేది లేదు, నశించేది లేదు. మీరు ఆ కూటస్థతత్వముగా నిలిచి ఉంటారు. కాబట్టి ద్వైతవాదులు లేవనెత్తే కొంకి, కొంకి ప్రశ్న, కొంకి అంటే అర్థం తెలుసు కదా, తెలుసుకోండి తెలుగు. కొంకి ప్రశ్నలు, వెటకారములను మీరు సరకు చేయవద్దు. సరకు చేయుట అంటే తెలుసిన, తెలుగు వచ్చును కదా. సరుకు కాదు, సరకు చేయవద్దు. సరుకులు అంటే వేరు, ఉప్పు పప్పు అవి సరుకులు. సరకు చేయవద్దు, లెక్క చేయవద్దు. మంచిది, ఇంకోసారి అందాము. ఏవంచ సతి, ఈ ప్రకారముగా అయి ఉండగా, అనగా బుద్ధ్యాది జగత్పర్యంతము జడము మిథ్య, కూటస్థ చైతన్యమే పరమాత్మ అయి ఉండగా, బంధ సంసార బంధము కశ్యాయవనికి స్యాత్ ఉండును ఇత్యాది కుతర్కజాః, ఈ మొదలైన చెడు తర్కము నుండి పుట్టే విడంబనాః, వెటకారములు ఖండనోక్తి ప్రకారతః ఖండనఖండఖాద్యకారుడైన శ్రీహర్షుని యొక్క వచనములను బట్టి దృఢం గట్టిగా ఖండ్యాః, ఖండింపదగినవి. అన్నయ్యం చెప్తా చూడండి, ఏవంచ సతి బంధః కస్య స్యాత్ ఇత్యాది కుతర్కజాః విడంబనాః ఖండనోక్తి ప్రకారతః దృఢం ఖండ్యాః ఇతి శైవ పురాణేషు కూటస్థ ప్రవివేచితః జీవేశత్వాదిరహితః కేవలస్వ ప్రభశివః.
ఇదే విషయాన్ని శైవ పురాణము అంటే సూత సంహిత, సూత సంహిత ఎందు చెప్పినారు. శివపురాణం కాదు, సూత సంహిత. నా పుస్తకం ఉంది కదా సూత సంహిత, ఇదే విషయం. ఇదే విషయం అంటే ఏమిటో తెలుసిన, ఉన్నవి ఇవే. ఏమిటి? బుద్ధితో మొదలుపెట్టి జగత్తు పర్యంతము అదంతా కూడా పాంచభౌతికమైనది, దృశ్యము, జడము, కల్పితము, మిథ్య. ఈ జడ దృశ్య జగత్తును ప్రకాశింపజేసేటువంటి కూటస్థ చైతన్యము మీ లోపల ఉన్నది. ఈ రెండే ఉన్నాయి, రెండే ఉన్నాయి. ఈ రెండింట్లో కూటస్థ చైతన్యము సత్యము, బుద్ధ్యాది జగత్ పర్యంతము మిథ్య. అంటే ఒకటే ఉన్నట్టు అయిందండి, 1+0=1 అయింది. ఈ విషయాన్నే సూత సంహితలో బాగా చెప్పారు. అయితే ఓ ప్రశ్న వచ్చింది సూత సంహితలో కూడా, ఈ ప్రశ్న లేవనెత్తారు. జీవ ఈశ్వర అని రెండు ఉన్నారు కదా, జీవ ఈశ్వర. ఈ జీవేశ్వరులు ఆ కూటస్థ చైతన్యంలో జీవత్వము ఈశ్వరత్వము అనేవి అంతర్గతముగా ఉంటాయా అని లేవనెత్తారు. ఎందుకంటే దృశ్యంలో ఉండవవి, ఎందుకంటే జీవుడు అంటే చేతనుడు, ఈశ్వరుడు కూడా చేతనుడే. మనకి ఇక్కడ కూటస్థ చైతన్యం ఒక్కటే చెప్తున్నాం మనం, దాంట్లో జీవత్వం దాంట్లోనే ఉండాలి, ఈశ్వరత్వం కూడా దాంట్లోనే ఉండాలి. లేకపోతే జడ ప్రపంచంలోకి ఎక్కడ వస్తుంది? ఈశ్వరుడు జడు అయిపోతాడు. లేకపోతే ఈశ్వరుడు జడు కాదు, జీవుడు కూడా జడు కాదు. మీరేమంటున్నారు? మీరు చెప్పే దాంట్లో ఈ జడ ప్రపంచమంతా మిథ్య అనేశారు. బుద్ధితో మొదలుపెట్టి ఇంకా చైతన్యం ఒక్కటే పెట్టారు, కూటస్థ చైతన్యం అన్నారు. కాబట్టి మా జీవుడు దాంట్లోనే ఉండాలి, మా ఈశ్వరుడు కూడా దాంట్లోనే ఉండాలి. ఎందుకంటే వాడికి జీవుడు ఈశ్వరుడు కావాలి, ద్వైతం కావాలి. అంటే అప్పుడు ఏమవుతుంది? ఆ కూటస్థ చైతన్యం ఒకటే, దాంట్లో జీవత్వము ఉన్నది, ఈశ్వరత్వము ఉన్నది అంటూ ఏదో పెట్టాలి. మళ్ళీ ఇంకా ఒకటే ఎలా అవుతుంది? అది అద్వైతం ఎక్కడి నుంచి వస్తుంది? తర్వాత దీపం ఉన్నది, ఈ దీపమునందు మీకు ఏమైనా నీడలు ఉన్నాయా? నీడలు లేవు. చిన్న నీడ, జీవుడు నీడ, పెద్ద నీడ, దేవుడు నీడ, అలాంటి ఆకారాలు ఏమైనా ఉన్నాయా దీపంలో? లేవు. ఆకారాలన్నీ ఈ జడ ప్రపంచంలో ఉన్నాయి తప్ప ఆ ప్రకాశంలో ఏ ఆకారములు, ఏ ప్రకారములు, ఏ వికారములు లేవు. కాబట్టి ఆ చైతన్యము, ఆ ఎరుక, అది జీవత్వము, ఈశ్వరత్వము, ఇటువంటి భేదములు లేనిది. కేవల అఖేల అది స్వయం ప్రకాశము కూడా, తనంత తానుగా తెలుస్తూ ఉంటుంది. అదే శివుడు అంటే చిదానందరూప శివోహం, శివోహం అదే శివుడు. ఇక్కడ మీరు గమనించాల్సింది, ఈశ్వర శబ్దాన్ని శివశబ్దాన్ని విడదీసి చెప్పారు. ఈశ్వర అంటే ప్రభువు, ద ఓవర్లార్డ్. ఓవర్లార్డ్ ఎప్పుడు ఉంటాడు? సబ్జెక్ట్స్ ఉన్నప్పుడు ఉంటాడు. ఎవరి మీద అయితే ఆయన ఓవర్లార్డ్షిప్ చేస్తాడో వాళ్ళు ఉన్నప్పుడు ఉంటాడు ఓవర్లార్డ్. ఈ చైతన్యము అది ఓవర్లార్డు కాదు, ఈ సబ్జెక్ట్స్ కాదు. కాబట్టి ఓవర్లార్డ్ అనే పదము ఈశ్వర. అది ఈశ్వర శబ్దము ద్వైత ప్రధానంగా ఉంటుంది. ఈశ్వరుడు అంటే ఇప్పుడు ద ప్రెసిడెంట్ అనగానే సబ్జెక్ట్స్ ఉంటారు, ప్రజలు ఉంటారు. ప్రజాపతి అనగానే ప్రజలు ఉంటారు. ఈశ్వరుడు అనగానే భక్తులు, జీవులు ఉంటారు. ఈశ్వరుడు, జీవులు, ఈ రెండు కూడా కల్పితములే. చూడండి ఎలా చెప్తాడు ఆయన. చైతన్యమే ఉంటుంది, ఈశ్వర జీవ భేదము కల్పితము. ఆ చైతన్యము శివుడు. కాబట్టి ఈశ్వర అనే స్టేటస్ని తిరస్కరిస్తాడు, తత్వాన్ని తిరస్కరించడం. ఆ స్టేటస్, ఈశ్వర అనే స్టేటస్ దానికి నువ్వు పెట్టద్దు.
జీవా అనే స్టేటస్ నువ్వు దానికి పెట్టద్దు, ఎందుకంటే నీ స్వరూపంలో ఏ స్టేటస్సు లేదు. మీరు చూసుకోండి, మీరు నేను ఒక వ్యక్తిని అని అనుకుంటారు, అనుకుని ఆఫీస్కి వెళ్తారు. మేము చిన్నప్పుడు మేము ఉద్యోగం చేసే రోజుల్లో అనుకునేవాళ్ళం, ఆ ఇంటి దగ్గర ఉన్నదానికంటే ఎక్కువ సమయం మనం ఆఫీసులో ఉంటున్నాము అని అనుకునేవాళ్ళం. ఎందుకంటే జాగ్రత్త అవస్థ 15 గంటలు ఉందనుకోండి, 16 గంటలు ఉందనుకోండి, దీంట్లో సుమారు 10 గంటలు ఆఫీసులోనే ఉన్నాము. ఇంకా 6 గంటల్లో స్నానం పానం ఆహారం విహారం తీసేస్తే ఫ్యామిలీ ఫ్యామిలీ అని అనుకోవడమే తప్ప వాళ్ళతో ఉన్నది 2-3 గంటలే. 24 గంటల్లో 2-3 గంటలు ఉన్నవాళ్ళు ఫ్యామిలీయా? 10 గంటలు ఎవరితో కలిసి ఉన్నారో వాళ్ళు పరాయి వాళ్ళా? ఇది ఎక్కడ ప్రారంభం అండి? ఆ 2-3 గంటలు ఉన్నది ఇల్లా, 10 గంటలు ఉన్న ఆఫీస్ ఏమో ఆఫీస్, అది ఇల్లు కాదు. ఇదంతా కల్పనే, స్టేటస్ కల్పన. ఆఫీసర్ అని అనుకుంటాడు, ఇంటికి వస్తాడు. ఇంటికి వస్తే ఇప్పుడు ఆఫీసర్ హుడ్ ఏమైంది? అది పోయింది. ఇట్స్ ఎ స్టేటస్, వెరీ లిమిటెడ్, పోతుంది. ఈశ్వరత్వము కూడా అట్టి స్టేట్. జగత్తు ఉన్నంతసేపే ఈశ్వరత్వం ఉంటుంది. జగత్తు మిథ్య అంటుంటే ఎవడి మీద ఉంటుంది ఈశ్వరత్వం? జీవుడు పరమాత్మ కంటే భిన్నంగా లేడు అంటున్నప్పుడు ఏ జీవుల్ని శాసిస్తాడు ఆయన? కాబట్టి జీవత్వము ఈశ్వరత్వము అనే ద్వైతము లేని శుద్ధ చైతన్యం ఏది గలదో దానికి, దానికి ఒక పేరు పెట్టండి. ఈశ్వరాన్ని పెట్టకూడదు, ఇంకేం పేరు పెడతారు? శివ అని పేరు పెట్టారు. మీరు విష్ణు అని కూడా పెట్టచ్చు, అదేం సమస్య కాదు. ఇది సూత సంహిత శివ అనే తత్వాన్ని చెప్పే పురాణం అది. అంచేత దానికి శైవ అని అంటున్నాడు ఆయన. అటువంటి ఆ కూటస్థ చైతన్యమే శివుడు. అంచేతనే శంకర్లు ఏమన్నారు? తదేకోవశిష్ట శివ కేవలోహం అని అన్నారు. అయితే నేను ఇంకో మాట అంట, మీరు పెద్దలు ఆలోచించగలరు, నా స్పిరిట్ని అర్థం చేసుకోగలరని నేను ఆశిస్తా. ఇక్కడ చెప్పిన శివుడు విష్ణువుకి అపోనెంట్ శివుడు కాదు, మీరు గమనించలేదు. ఆ శివుడు వేరు, ఆ శివుడు వేరు. నేను ఈ మాట చెప్పాను ఒకసారి, అద్వైత పీఠాలలో మీరు ఆరాధించే శివుడు విష్ణువుకి కంటెస్టెంట్ శివుడు కాదండి బాబు. వాళ్ళు విష్ణువుని పూజిస్తారు, మేము శివుడిని పూజిస్తాం. వాళ్ళు విష్ణువు కళ్యాణం చేస్తారు, మేము శివుడికి కళ్యాణం చేస్తాం. అలాంటి శివుడు కాదు మీరు చెప్పే శివుడు. శుద్ధ కూటస్థ చైతన్యమైన శివుడు మీ శివుడు వేరు. తదేకోవశిష్ట శివ కేవలోహం, అక్కడ అహమ్ము శివుడు అనే భేదం కూడా లేని ఆ కూటస్థ చైతన్యము అది శివుడు. అది మీరు మర్చిపోయి మా శివుడు వేరు మీ విష్ణువు వేరని వాళ్ళు అంటే అన్నమాటే మీరంటే మీకు వాళ్ళకి తేడా ఏముంది ఇంకా అని నేను అంటూ ఉంటాను. నా తాత్పర్యం మీకు అర్థమైందండి? ఇతి శైవ పురాణేషు కూటస్థ ప్రవివేచిత జీవేశత్వాదిరహిత కేవలస్వప్రభ శివ. ఇక్కడ మీరు ఈరోజు పాఠంలో మీరు గమనించాల్సింది ఏమిటంటే, ఏమిటండి ఈ పాఠం చెప్పేప్పుడు ఈ భావజాలమునంతనూ తీసుకుంటూ ఉండటము, దాన్ని ఖండిస్తూ ఉండటము ఇదో పనా అని మీరు ఎన్నడూ అనుకోవద్దు. ఎందుకంటే అది అవసరం. దృఢం ఖండ్యాహ, ఇంతకుముందు శ్లోకంలో చూశారు కదా, గట్టిగా మీరు ఖండించాల్సి ఉంటుంది. ఈ భావజాలము ఎవళ్ళదో మరొకళ్ళది కాదు, అది అది మన బుద్ధిలో బాగా చొప్పించబడి ఉన్నది, కండిషన్ అయి ఉన్నారు మనుషులందరూ కూడా. ఈ కండిషన్ నుంచి వాళ్ళు బయటపడాలంటే మరి ఈ విధంగా దాన్ని ఖండించక తప్పదు. జీవేశత్వాదిరహిత కేవలస్వప్రభ శివ ఇతి శైవపురాణేషు కూటస్థ
ప్రవివేచితః జీవేశత్వాదిరహితః కేవలః స్వప్రభః శివః. ఇది ప్రకారముగా శైవ పురాణేషు శివతత్వమును చెప్పే పురాణముల యందు అనగా సూత సంహిత, లింగ పురాణము మొదలైన వాటి యందు, శివపురాణమునందు కాదు. శివపురాణం నాకేం గుర్తులేదు, కూటస్థ చైతన్యాన్ని చెప్పిన మాటలేని నాకు గుర్తులేదు. శివపురాణం ప్రచారంలో ఉన్నది అదే, దాంట్లో ఏమున్నాయంటే శివుడికి సంబంధించిన కథలు, మీరు విన్న కథలన్నీ దాంట్లో ఉంటాయి. మిగతా పురాణాల్లో కూడా ఉండొచ్చు, పురాణాల్లో ఈ కథలన్నీ రిపీట్ అవుతూ ఉంటాయి, అవే కథలు తిరుగుతూ ఉంటాయి కొంచెం మార్పులు చేర్పులతో. ఈ కథలన్నీ ఉంటాయి. తర్వాత ఈ జ్యోతిర్లింగములని వీటి కథలు ఉంటాయి. రుద్రాక్ష వేసుకుంటే ఏమవుతుంది, రుద్రాక్ష వేసుకుంటే మీరు స్వర్గానికి వెళ్ళిపోతారు లేకపోతే కైలాసానికి వెళ్ళిపోతారు, విభూతి పెట్టుకుంటే కైలాసానికి వెళ్ళిపోతారు, అన్నిటికీ కైలాసానికి వెళ్ళిపోతూ ఉండడమే. మీరు ఇంకేమీ చేయక్కర్లేదు రా, మీరు జ్ఞానం అక్కర్లేదు, ప్రేమ అక్కర్లేదు, దయ అక్కర్లేదు, కరుణ అక్కర్లేదు, ఇవేమీ అక్కర్లేదు. ఊరికే రుద్రాక్షమాలలు మెండిండా వేసేసుకుంటే, విభూతి గట్టిగా పూసేసుకుంటే వెళ్ళిపోతూ ఉంటాం. విభూతి ఎక్కడి నుంచి ఎక్కడి దాకా పూసుకోవాలి, పాద ఇక్కడి నుంచి పాదాల దాకా పూసేసి ఒళ్ళంతా పూసేసుకోవాలి, చూస్తూ ఉంటారు కదా మీరు. తర్వాత రుద్రాక్షలు ఎక్కడ పెట్టుకోవాలి, మొత్తం అంతా రుద్రాక్షలు పెట్టేసుకోవాలి. పడుకునే మంచం మీద కూడా కోళ్ళకు రుద్రాక్షలు కట్టేసుకోవాలి. పిచ్చి కుదిరింది తలకు రోకలు చుట్టబడినట్లుగా ఉంటుంది, ఇలా ఉంటాయి. తర్వాత విష్ణువు మీద చీవాట్లు పెడుతూ కథలు ఉంటాయి, విష్ణువుని బాగా దిగలాగి కథలుంటాయి. అది కాదు, ఆ గ్రంథాన్ని మీరు పట్టుకుంచుకోకండి. శైవ పురాణేషు బహువచనం ఉంది, అందుకోసం ఇంత అలా చెప్తున్నా. ఏమిటంటే నాకు వెంటనే బుద్ధికొచ్చేవి సూత సంహిత, లింగ పురాణము బుద్ధికొస్తున్నాయి. ఇంకా ఇలాంటివి ఏవైనా వెతికితే దొరకచ్చు బహుశా వాటి యందు. జీవేశత్వాదిరహిత, జీవుడు ఈశ్వరుడు, పుణ్యాత్ముడు పాపీ, సుఖీ దుఃఖీ మొదలైన భేదములు లేని, కేవల రెండవది లేని స్వప్రభ స్వయం ప్రకాశమైన శివ పరమమంగళకరమైన కూటస్థ కూటస్థ చైతన్యము ప్రవివేచిత మాయా తత్కార్యముల నుండి. అంటే మాయా వాటి కార్యములు, అంటే బుద్ధి, మనస్సు, ఇంద్రియములు, దేహము, జగత్తు బాగా వివేకము చేసి చెప్పబడినది. అంటే తేడాగా చెప్పారు, అవి వేరు, ఈ కూటస్థ చైతన్యం వేరు. ఈ కూటస్థ చైతన్యము అద్వయము, ఇదే మంగళకరము మోక్షకరము. దీంట్లో జీవుడు దేవుడు, దుఃఖి సుఖి, భూలోకంలో ఉండేవాడు కైలాసంలో ఉండేవాడు అంటూ ఇలాగా పూజించేవాడు పూజించబడేవాడు ఆది పెట్టారుగా, జీవుడు ఈశ్వరుడు ఇలాంటి ఈ డైపోల్స్ డైపోల్ అంటారు, ఇవేమీ దాంట్లో ఆ కూటస్థ చైతన్యంలో ఉండవు. అది అద్వయము, అది స్వయంగా ప్రకాశిస్తుంది స్వప్రభ, అదే పరమమంగళకరము. ఇది కూటస్థ దీప ప్రకరణం కదా, అంచేత ఆ కూటస్థ చైతన్యాన్ని అలా వర్ణించారు. ఇప్పుడు ఇంతకీ మీరు ఇంత పాఠం విన్నారు కదా, రామాయణం అంతా విన్నాను అనే సామెత చెప్పినట్లు, కూటస్థ చైతన్యం ఎక్కడుంటుంది, వైకుంఠంలో ఉంటుందా మీలో ఉంటుందా, మీలో ఉంటుంది. మళ్ళీ వైకుంఠంలోనో కైలాసంలోనో పెట్టారు. ఓకే, ఇది ఈ ప్రకారముగా శైవ పురాణేషు సూత సంహిత, లింగ పురాణము మొదలైన శివతత్వమును చెప్పే పురాణముల యందు
జీవేశత్వాదిరహిత జీవుడు ఈశ్వరుడు మనుష్యుడు దేవత సంసారీ ముక్తుడు మొదలైన భేదములు లేని కేవల అద్వయమైన స్వప్రభ స్వయం ప్రకాశమైన శివ పరమమంగళకరమైన కూటస్థ కూటస్థ చైతన్యము అనగా దేశకాల వస్తు పరిచ్ఛేదములు లేని చైతన్యము ప్రవివేచిత అజ్ఞానకల్పితములైన మనస్సు దేహము జగత్తు మొదలగు వాటి నుండి విడదీసి నిరూపించబడినది. అది అన్వయం. ఇది శైవ పురాణేషు జీవేశత్వాదిరహిత కేవల స్వప్రభ శివ కూటస్థ రవివేచిత ఇతి శైవ పురాణేషు కూటస్థ ప్రవివేచిత జీవేశత్వాదిరహిత కేవల స్వప్రభ శివ అస్మన్నిద్రాపి జీవేశౌ చేతనౌ స్వప్నగౌ సృజేత్ మహామాయా సృజత్యేతౌ ఇత్యాశ్చర్యం కిమత్రతే. ఇది ఓ ప్రశ్న పుడుతుంది. ఉన్నది అద్వయ కూటస్థ చైతన్యం ఒక్కటియే అని మీరంటే, మరి జీవుడు ఈశ్వరుడు అనే భేదాన్ని ఎవళ్ళు కల్పించారు? ఎందుకంటే రెండూ చేతనులే. జీవుడు చేతనుడే, ఈశ్వరుడు చేతనుడే. కూటస్థ చైతన్యంలో భేదం లేదు అంటున్నారు ఆయే. ఆ కూటస్థ చైతన్యం ఒక్కటే అంటున్నారు. దాంట్లో మళ్ళీ పోనీ ఒక్కటే అని పెట్టుకోవాయా? దాంట్లో జీవేశ్వరుల్ని మేము పెడతాం. ఎందుకంటే చేతనాన్ని అక్కడ పెట్టకపోతే ఇంకెక్కడ పెడతారు అంటారు. అక్కడ మేము పెట్టుకుంటామంటే జీవేశ్వర భేదం లేదు అంటున్నావు. మరి ఈ జీవేశ్వర భేదాన్ని ఎవరు ఎలా కల్పించబడ్డాయి? ఎందుకంటే ఏవో పురాణాలు, కర్మకాండలు, పూజలు ఇవి అవి ఉన్నాయి కదా, ఈ భేదం ఎలా కల్పించబడింది అని ఒక ప్రశ్న. ఆ అజ్ఞానము ఆ మహామాయ కల్పించినది. ఆ మహామాయ ఈ భేదాన్ని కల్పించినది. అది ఎలాగండి అంటారేమో, మీ జీవితానుభవానికి అన్వయించే దృష్టాంతం ఇస్తున్నాడు ఆయన. ఈ దృష్టాంతాన్ని నిసర్గదత్త మహారాజు మొదలైన వాళ్ళు కూడా బాగా చెప్పారు. ఇప్పుడు మీరు నిద్రపోతున్నారు ఏమండి, సపోజ్ మీరు విష్ణు భక్తులు అనుకోండి, సపోజ్ ద్వైత భక్తులు, ద్వైత భక్తులు అనుకోండి, భక్తులు ద్వైతులేగా, ఊరికే మేము అద్వైతం అని అంటారే కానీ వీళ్ళందరూ ద్వైతులే. ఒకప్పుడు ద్వైతులు కూడా సిగ్గుపడాల్సినట్టుగా వీళ్ళు ద్వైతాన్ని ప్రాక్టీస్ చేస్తూ ఉంటారు. సో ఈ ద్వైత భక్తుడు ఉన్నాడు, వీడు వీడిని అడగండి ఎరా నువ్వు భక్తుడు? అవును. ఎవరు భక్తుడు? విష్ణు భక్తుడు. ఎక్కడున్నావు? నేను తిరుపతిలో ఉన్నాను. విష్ణు ఎక్కడున్నాడు? వైకుంఠంలో ఉన్నాడు. అదే కదా ద్వైత భక్తుడు చెప్పేది. ఎరా నువ్వు ఇక్కడున్నావు, విష్ణువు వైకుంఠంలో ఉన్నాడు, నువ్వు భూలోకంలో ఉన్నావు, ఈ భూలోకము ఈ వైకుంఠము, ఈ నువ్వు ఈ విష్ణువు నిద్రలో ఉన్నారా? లేరు. నిద్రలో లేరుగా. ఎప్పుడు వచ్చారు? ఇవాళ పొద్దున నిద్రలేచాక వచ్చారు. అంటే ఇవాళ పొద్దున్న నీకు తెలివి వచ్చాక వచ్చారు. ఆ తెలివి కూటస్థ చైతన్యం అది. వచ్చారు. ఎలా వచ్చారంటావు? ఎవళ్ళు తీసుకొచ్చారు? ఎవళ్ళు తీసుకొచ్చారు? మా తాతగారు తీసుకొచ్చారు. నీ తాతగారు కాదు, నీ తలకాయ నువ్వే తీసుకొచ్చావు అంతే కదా. కాదండి, మా తాతగారు అలా చెప్పారు. మీ తాతగారు చెప్పారు కరెక్టే, కరెక్టే. ఆ వాసన ఆయన పెట్టాడు కరెక్టే.
ఈవేళ పొద్దున్న మీ తాతగారు ఉన్నారా పోయారు? పోయారు. మరి ఇంక మా తాతగారు తీసుకొచ్చారంట. ఓకే, నువ్వే తీసుకొచ్చావు. అవునా? నిద్రలో లేని జీవేశ్వర భేదాన్ని నిద్ర లేచిన నువ్వు సృష్టించావు, అంతే కదా. ఆ జీవుడు చేతనుడే, ఈశ్వరుడు చేతనుడే. జీవుడనే చేతన, చిన్న చేతన, ఈశ్వరుడనే పెద్ద చేతన, ఈ రెండు చేతనలు ఎక్కడి నుంచి వచ్చాయి? నీ లోపల నీ స్వరూపమై ఉన్న ఆ కూటస్థ చేతన నుంచి వచ్చాయి కదా. దీన్ని నేను ఒక్క మాటలో చెప్తాను చూడండి. నిద్రలో జీవుడు లేడు, ఈశ్వరుడు లేడు. నిద్ర లేస్తూనే జీవుడు రాడు, హఠాత్తుగా ఊడిపడ్డవు. ఈశ్వరుడు రాడు. జీవుడు రాకుంటే ఈశ్వరుడు రాడుండో. జీవుడు రావాలి, ఈశ్వరుడు రావాలి. ఏమొస్తుంది ముందు? తెలివి వస్తుంది. తెలివి కూటస్థ చైతన్యం వస్తుంది, తెలివి వస్తుంది. తెలివి వచ్చాక ఈశ్వరుడు వచ్చేస్తాడా? రాడు. కొన్ని జీవుడు వచ్చేస్తాడా? రాడు. తెలివి వచ్చాక ఏమొస్తుందో తెలుసిన? బుద్ధి వస్తుంది, అంతఃకరణ వస్తుంది. ఓకే, ఇప్పుడు నిద్ర నుంచి తెలివి వచ్చింది, అంతఃకరణ వచ్చింది. ఇప్పుడు ఈశ్వరుడు వచ్చేస్తాడా? రాడు. కొన్ని జీవుడు వస్తాడా? రాడు. మరి ఏమొస్తుంది? దేహం వస్తుంది. దేహంతో పాటు జగత్తు వస్తుంది. దేహము జగత్తు కలిసి వస్తాయి. ఏం పోని విడివిడిగా రావు. ఎందుకంటే కెరటము సముద్రము విడివిడిగా వస్తాయా? కలిసి వస్తాయా? కలిసి వస్తాయి. దేహం ఒక కెరటము, జగత్తు సముద్రము, కాబట్టి కలిసి వస్తాయి. కాబట్టి తెలివి వచ్చింది, అంతఃకరణం వచ్చింది, దేహము జగత్తు వచ్చాయి. ఇంకా ఈశ్వరుడు జీవుడు రాలేదు. ఏమండి? అప్పుడు ఈ దేహము నేను అని వీడు అధ్యాస పెట్టుకున్నాడు. అధ్యాస అంటే భ్రమ. అప్పుడు జీవుడయ్యాడు. జీవుడు వస్తూనే ఈ జగత్తును సృష్టించిన వాడు దేవుడు అని దేవుడు ఈశ్వరుడు వచ్చాడు. ఎంత తర్వాత వచ్చారు చూడండి వీళ్ళు. ఇదంత ఆ తెలివిలో అంతఃకరణము దాని యందు భ్రమ, జీవేశ్వర భేదము, ఆ దేహము జగత్తు భేదము, దేహముతోటి తాదాత్మ్యము, అక్కడి నుంచి జీవేశ్వర భేదము అలా వచ్చాయి. ఆ మాయ యొక్క ఆపరేషను అంతఃకరణము నుండి ఆరంభమైనది. అప్పుడు వచ్చే ఈ భేదాలండి. ఏమండి? నువ్వు నిద్ర లేస్తూ ప్రతిరోజు ఇంత ఘనకార్యం చేస్తున్నావు, జీవేశ్వరులను సృష్టిస్తున్నావు, భేదాన్ని సృష్టిస్తున్నావు. ఆ మహామాయే సృష్టిస్తోంది ఈ భేదాన్ని. అంచేత దీంట్లో ఆశ్చర్యపడాల్సిందేమీ లేదు. తెలిసిందండి? అంటే ఆ హిరణ్య గర్భుడు జగత్తును సృష్టించాడంటే ఆ హిరణ్య గర్భుడు నువ్వు ఎలా సృష్టించావో అలాగే సృష్టించాడు ఆయన. ఇటు వచ్చి నీకున్న అజ్ఞానానికి అవిద్య అని పేరు, ఆయనకున్న అజ్ఞానానికి మహామాయ అని పేరు. వ్యష్టి సమష్టి భేదాన్ని అన్వయించుకుని అలా చెప్పచ్చు. ఓకే, అర్థమైందండి? నేనే ఆ హిరణ్య గర్భుడని మీరు అన్నారనుకోండి, గాడ్ బ్లెస్ యూ, యు ఆర్ దట్ హిరణ్య గర్భ. నిజానికి నువ్వు హిరణ్య గర్భుడు కూడా కాదు, దానికి అతీతమైన కూటస్థ చైతన్యమే నీవు. అర్థమైంది కదండి మీకు? అస్మన్నిద్రాపి జీవేశౌ చేతనౌ స్వప్నగౌ సృజేత్ మహామాయా సృజత్యేతౌ ఇత్యాశ్చర్యం కిమత్రతే. అయితే ఆయన నేను జాగ్రత్త అవస్థతో పెట్టి చెప్పాను. ఆయన స్వప్నం అంటున్నాడు, వీడు నిద్రపోతున్నాడు, కల వచ్చింది, ఆ కళలో తిరుపతి వెళ్ళాడు. ఎందుకంటే జాగ్రత్త అవస్థలో బస్సు ఎక్కి తిరుపతి వెళ్తూ ఉంటాడు అప్పుడప్పుడు, సంవత్సరానికి ఒకసారో రెండుసార్లు. వీళ్ళకి దేవుడు సంవత్సరానికి ఒకసారో రెండుసార్లు గుర్తుకొస్తాడు.
అది కూడా ఉద్యోగంలో సెలవులు ఇచ్చినప్పుడే గుర్తుకొస్తుంది. ఆ గుర్తుకొచ్చినప్పుడు అక్కడ కొండ మీద చోటు ఉండదు, నిలబడడానికి కూడా చోటు ఉండదు. సో వీడికి నిద్రపోతున్నాడు, స్వప్నం వచ్చింది, బస్సు ఎక్కి తిరుపతి వెళ్ళాడు. ఆ తిరుపతిలో దేవుణ్ణి దర్శనం చేసుకొచ్చాడు. వీడు జీవుడు, ఆ దేవుడు ఈశ్వరుడు. ఇప్పుడు ఈ జీవ ఈశ్వర అనే వాళ్ళిద్దరినీ ఎవళ్ళు సృష్టించారు? నిద్రే సృష్టించింది. నిద్రే కళని సృష్టించి ఆ కళలో భాగంగా వీళ్ళిద్దరినీ సృష్టించింది. అంటే అర్థం నిద్రావస్థలో ఉన్న కూటస్థ చైతన్యం సృష్టించింది అనే అభిప్రాయం. అలాగే ఇది వ్యష్టి లెవెల్లో, సమష్టి లెవెల్లో కూడా ఆ మహామాయ ఈ భేదాన్ని సృష్టించింది అని చెప్తాడు ఆయన. అర్థమైంది కదండి. అస్మన్నిద్రా అపి జీవేశౌ చేతనౌ స్వప్నగౌ సృజేత్ మహామాయా సృజతి ఏతౌ ఇతి ఆశ్చర్యం కిం అత్ర తే. అస్మన్నిద్రా అపి, మన యొక్క సుషుప్తి కూడా స్వప్నగౌ స్వప్నావస్థయందున్న చేతనౌ చేతనులగు జీవేశౌ జీవేశ్వరులను సృజేత్ సృష్టించును. మనం నిద్రపోయినప్పుడు ఆ స్వప్నావస్థలో ఉంటారు జీవేశ్వరులు. జీవుడు ఈశ్వరుడు అనే భేదము స్వప్నావస్థలో అంతర్గతంగా ఉంటుంది. అంటే ఆ భేదము కల్పితము అని తెలుస్తూనే ఉందిగా. మహామాయ, ఆ మహామాయ, ఇంకా దాని గురించి ఇంక చెప్పేది ఏం లేదు. దాని మహామాయ అని ఇంకేం చెప్తారో దానికి అర్థం. అంటే మీకు నాకు అందరికీ అదే పట్టుకుని ఉన్నది. కరోనా వైరస్ అయినా ఇంకా లిమిటెడ్గా ఉందేమో, కానీ ఈ మహామాయ మాత్రం అందరినీ చుట్టబెట్టేసింది, ఎవళ్ళు మిగలలేదు దీంట్లో. అంచేత దాన్ని మహా అన్నారు. మహామాయ ఏతౌ ఈ జీవేశ్వరులను సృజతి సృష్టిస్తోంది ఇది అని అత్ర ఈ విషయమునందు తే నీకు ఆశ్చర్యం ఆశ్చర్యము కిం ఏమున్నది అది. అంటే ఏమిటండి అలా చెప్తారు, ఆ దేవుణ్ణి నన్ను ఈ జీవేశ్వర భేదాన్ని మాయ సృష్టించిందా, అది ఎలాగండి అని వీడు కళ్ళు ఇంత పెద్దవి చేసి ఆశ్చర్యపడిపోతున్నాడు. ఎవడు ద్వైతే, ఎందుకలా అలా ఆశ్చర్యపడతావు, నిన్న కలగన్నావు కదా నువ్వు చెప్పావు కదా నా కళ. అవును కలగన్నాను, ఆ కళలో ఏం చెప్పింది, నేను తిరుపతి వెళ్ళి దేవుణ్ణి చూసి వచ్చాను. ఆ దేవుణ్ణి అది ఆ భక్తుణ్ణి ఎవరు సృష్టించారు, ఆ నిద్రే సృష్టించిందిగా. నిద్ర సృష్టించగలేంది దేవుణ్ణి ఈశ్వరుణ్ణి, మహామాయ సృష్టించలేదా మరి. అంటే అర్థం నిద్ర సృష్టించిన జీవేశ్వర భేదము ఎట్లు కల్పితము, మహామాయ సృష్టించిన జీవేశ్వర భేదము కూడా అట్లే కల్పితము. దీన్ని నేను సంగ్రహంగా చెప్తా చూడండి, మీరు నిద్రలేస్తారు, నేను జాగ్రత్త అవస్థకి చెప్తున్నా, మీరు నిద్రలేస్తారు, లేస్తూనే దేహముతో మమేకమయ్యి నేను జీవుణ్ణి అని ఒక నిశ్చయానికి వస్తారు. అప్పుడు ఎదురుకుండా దెయ్యంలా కనపడుతుంది ఈ సంసారం ప్రపంచం. దీన్ని సృష్టించిన వాడు ఆ దేవుడు. ముందు జీవుణ్ణి కల్పించుకుంటాడు, తర్వాత దేవుణ్ణి కల్పిస్తాడు. దీని మాండుక్యంలో జీవం కల్పయతే పూర్వం, మొట్టమొదట వీడు జీవుడు అయిపోతాడు, ఆ తర్వాత ఆ దేవుడు. ఏమంటే మా నాన్నగారు చచ్చిపోయి ఇప్పుడు ఎక్కడున్నారండి అని అడుగుతాడు వీడు. ఆ ప్రశ్న అడుగుతున్నాడంటే అర్థం ఏంటి, నేను పుట్టాను ఆ తల్లిదండ్రులకి కొడుకునై పుట్టాను అని కల్పించుకుని, తన యందు జీవభావాన్ని కల్పించుకుని ఆ నాన్నగారు ఎక్కడికి వెళ్ళారు అని అడుగుతాడు. అరే నువ్వు పుట్టలేదురా, నువ్వు జీవుడువు కాదు, నీవు కూటస్థ చైతన్యానివి,
ఇప్పుడు ఈ ప్రశ్నలన్నీ ఏమవుతాయండి? ఇర్రెలవెంట్ అయిపోతాయి. అంచేతనే ప్రశ్నలన్నిటికీ సమాధానాలు ఉండవు, ప్రశ్నలన్నిటికీ సమాధానాలు ఉండవు. మరి ఏముంటుంది? ఆ ప్రశ్న తప్పు అని తెలుసుకోవడమే ఉంటుంది. దీనికి దృష్టాంతం చెప్పమంటారా? మొన్న 24/7 ఈ స్పిరిచువల్ ఛానల్స్ ఉన్నాయి కదండి, దాంట్లో ఓ ఛానల్లో, ఒక ప్రముఖమైన ఛానల్లో ఒక ఆయన వెంకటేశ్వర స్వామి పురోహితుడిని ప్రశ్న అడిగాడు. వెంకటేశ్వర స్వామికి వెంట్రుకలు ఉంటాయా అని అడిగాడు. అంటే ఆయన ఏమిట్రా ప్రశ్న, తప్ప ప్రశ్న అని చీవాట్లు పెట్టచ్చా? పెట్టాలక్కర్లేదు. వెంకటేశ్వర స్వామి అంటే సకల జగద్వ్యాపకమైనటువంటి పరమాత్మతత్వాన్ని ఆయన, అది స్థూల రూపం దానికి ఉండదు. మనం ఏదో ఉపాసన కోసం అలా పెట్టుకున్నాము. ఆ పరమాత్మకి అది జడం కాదురా, అది చైతన్యం. ఈ వెలుగు చూడు, ఈ వెలుగుకి వెంట్రుకలు ఉంటాయా? ఈ ఆకాశానికి వెంట్రుకలు ఉంటాయా? నోరు మూసుకో అని చెప్పాలా? ఆయన అలా చెప్పకుండా నేను జాగ్రత్తగా పరిశీలించాను, లేవని చెప్పాడు. విడితే రామ రామ, ఇది చూస్తే అసలు ఇంక ఈ పైన ఈ వేదాంత పాఠం చెప్పడం మానేసి మనం ఎక్కడికైనా పోయి దేహం పడిపోయే వరకు రామ రామ అనుకుంటూ బతికేద్దామని నాకు అనిపించింది. ఇంకేం పాఠం చెప్తారు, ఎవరికి చెప్తారు, ఏమిటి ఈ తాపత్రయం ఉంటారు? కుయేమే భాంగ్ పడిగాయా హే అన్నట్టుగా మొత్తం జగత్తంతా కూడా అజ్ఞానమయం అయిపోయి ఉన్నది. ఎవడికి చెప్పాలి, ఎవడికి పాఠం చెప్పాలి, ఏం చెప్పాలి? నాకే పెద్ద నిరుత్సాహం కలిగింది ఈ సంభాషణ. అడిగినవాడు ఎంతో గంభీరంగా అడుగుతున్నాడు, చెప్పేవాడు అంతకంటే గంభీరంగా చెప్తున్నాడు. నేను ఏడుపు ముఖం పెట్టుకుని నేను అబ్జర్వ్ చేశాను దాన్ని. ఓరి వెళ్తాసదియా, ఆ పరమాత్మతత్వాన్ని ఏ స్థితికి పట్టుకొచ్చేసారో చూడండి. అప్పుడు ఈ శ్లోకం మహామాయ, ఆ మహామాయ ఎంత పనైనా చేస్తుంది, దీంట్లో ఆశ్చర్యపడాల్సిందేమీ లేదు. అస్మన్ నిద్రాపి, మన నిద్ర కూడా స్వప్నగౌ, స్వప్నావస్థ యందుండే చేతనవు చేతనులైన జీవేశౌ జీవేశ్వరులను సృజేత సృష్టించను. ఏతౌ ఈ జీవేశ్వరులను మహామాయ, మహామాయ సృజతి సృష్టిస్తోంది. ఇది అనే అత్ర ఈ విషయమునందు తే నీకు ఆశ్చర్యం, ఆశ్చర్యము కిం, ఏమున్నది అన్వయం చెప్పండి. అస్మన్నిద్రాపి స్వప్నగౌ చేతనౌ జీవేశౌ సృజేత్ మహామాయ ఏతౌ సృజతి ఇతి అత్ర తే ఆశ్చర్యం కిం. అస్మన్నిద్రాపి జీవేశౌ చేతనౌ స్వప్నగౌ సృజేత్ మహామాయా సృజత్యేతౌ ఇత్యాశ్చర్యం కిమత్రతే. ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదశ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ శిష్యతే. ఓం శాంతి. అప్పుడే వీకెండ్ వచ్చేసింది, శని ఆది భగవద్గీత క్లాసులు, సోమవారం పంచదశి, మంగళవారం బొలారము, యథాప్రకారం.